ఎక్కువ జీతంతో కూడిన ఉద్యోగం పేరిట మోసపోయి రష్యాకు వెళ్లిన హైదరాబాద్ వాసి మహమ్మద్ అఫ్సార్ ఉక్రెయిన్ యుద్దంలో మృత్యువాత పడ్డాడు నాంపల్లి కు చెందిన తో పాటు గుజరాత్ కు చెందిన యువకులను ముంబై దుబాయ్ కు చెందిన ఏజెంట్లు ఉద్యోగం పేరుతో ముందు దుబాయ్ తీసుకువెళ్లారు అక్కడి నుంచి వారిని మాస్కో తీసుకువెళ్లి రష్యన్ భాషలో ఉన్న పత్రాలపై సంతకాలు చేయించినట్టు అప్సార్ సోదరుడు ఇమ్రాన్ తెలిపారు అయితే ఈ విషయాన్ని తాము ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి తెలిపినట్టు అతను వివరించాడు దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు రష్యాలోని భారత ఎంబసీని సంప్రదించగా అప్సాన్ మృతి చెందినట్టు ఎంబసీ వర్గాలు సమాచారం అందించాయని ఇమ్రాన్ వివరించారు కేంద్ర ప్రభుత్వం తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఇమ్రాన్ కోరారు అప్సాన్ మృతదేహాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించాలని బారాస నేత మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో కోరారు एजेंट्स की बात पे अब वन परसेंट भी भरोसा नहीं है नाइनटी नाइन परसेंट इंडियन गवर्नमेंट के भरोसा है अगर ये जो हुआ रियल हुआ तो हम गवर्नमेंट से ये चाह रहे हैं कि उसकी बॉडी को हमारे तक पहुंचाए और ये एजेंट जो सात एजेंट्स हैं इनके खिलाफ सख्त से सख्त कार्रवाई करें